దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సమాజముగా కూడిన మీ అందరికీ, యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వింటున్న మా ప్రియ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. విజయవాడ ఫెయిత్ లైఫ్ రివైవల్ చర్చెస్ నుండి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలైన పౌలు తిమోతికు రాసిన మరి 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. మళ్ళా ఈ భాగంలోనే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. మొదటి నుంచి 5 వచనాలు. మంచి దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా, మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమునెక్కువగా ప్రేమించువారు పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించని ఉన్నారు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అంటున్నాడు. వ్రాయబడిన 19 విషయాలు అంటే 19 జాబితా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఈ 19 జాబితాలో కూడా తిమోతితో పౌలు అంటున్నాడు, నీవు విముఖుడవై ఉండుము. ఇట్టి వారికి దూరముగా ఉండాలి. ఎలా ఉండాలంట? దూరముగా. ఇట్టి వారికి నువ్వు దూరము. తిమోతి, నువ్వు వారిలో కలవద్దు. క్రూరులు ఉన్నారు, అతిద్వేషులు ఉన్నారు, తల్లిదండ్రులు కవిదేయులు ఉన్నారు. అట్టి వారికి నువ్వు దూరంగా ఉండాలి తిమోతి అని తిమోతికి పౌలు రాస్తూ ఉన్నాడు. పిల్లలు, ఈ పత్రిక రాసినప్పుడు పౌలు రోమా సిరసాల్లో బంధించబడ్డాడు. తిమోతి ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఎఫెసీ సంఘ కాపరిగా ఉన్న తిమోతికి అపొస్తలైన పౌలు చేసిన హెచ్చరిక, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఏ దినాల్లో? అంత్య దినాల్లో. మనం ఏ దినాల్లో ఉన్నాం? అంత్య దినాల్లో ఉన్నాం. అపాయకరమైన కాలములు అంటే ఇంచుమించు 2023 ఇప్పుడు 7, 55, 60 కాలంలో ఎంత భయంకరంగా ఉందో చూడండి. అప్పుడు ఈ గ్రంథము లేదండి. మళ్ళా పరిశుద్ధ గ్రంథాన్ని అన్ని పట్టుకోవడానికి లేదు. గ్రంథపు సుట్టలు వ్రాయబడి మరి ఆ తిమోతి పౌలు దగ్గర నమ్మకమైనటువంటి పరిచారకుడిగా, నమ్మకమైనటువంటి సేవకుడిగా తిమోతి ఉండి ఎక్కడికి పడితే అక్కడ ఇవి నెత్తి మీద పెట్టుకొని మోసుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ మనం నానా ముందుకు వచ్చారా? ఇక్కడికి వచ్చి కుర్చీలో వచ్చాము. కూర్చో ముందు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇది సంఘ చరిత్ర. అపొస్తలైన పౌలు ఆ కాలంలోనే ఇలాంటి ప్రజలున్నారు. ఇప్పుడు ఎంత భయంకరము. ల్యాండ్ లైన్ ఉంది, మొబైల్ వచ్చేసింది, అరచేతిలో వైకుంఠంలాగా. నీ మొబైల్ నిన్ను బాగు చేయడం కంటే చెరపడమే ఎక్కువ అవుతుంది. పిల్లల యవన బిడ్డలు మరి ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పౌలు తిమోతికి ఏ సందర్భంలో, లేక తిమోతి ఎలాగుంటే వ్రాశాడు, ఏ విధంగా ఉంటే ఈ పౌలు హెచ్చరించాడు అనే మాట చూస్తే, మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం నుంచి చూద్దాం. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు
లక్ష్యపెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించు ఆజ్ఞాపించుటకు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నీవు ఎఫెసులోనే నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను ఇప్పుడును హెచ్చరించుచున్నాను దేవునికి స్తోత్రం అంటే పౌలు మాస్తోనియాకి వెళ్ళాలి ఆయన ప్రయాణం సాగుతూ ఉంది ఆ సందర్భాన్ని గుర్తు చేసి ఆయన బంధించబడే సంగతి సెరసాల్లో ఉంచబడిన సంగతి పౌలుకు ముందే తెలుసు గనుక ఎఫెసీ సంఘానికి పునాది వేసింది కట్టింది అపోస్తలైన పౌలు ఆ ఎఫెసీ సంఘాన్ని కాయడానికి కాపరిగా ఉండడానికి మరి అపోస్తలైన పౌలు తిమోతిని పంపించడం జరిగింది తిమోతి యవనస్తుడు యవనస్తుడు ప్రిలారా అయితే ఆ తిమోతి విషయంలో మనం ఆయన సాక్ష్యాన్ని చూస్తే చాలా విశ్వాసాన్ని బట్టి నిజమైన కుమారుడు అంటాడు తిమోతిని ఈయన హెచ్చరిస్తున్నాడు నువ్వు ఎఫెసులో నిలిచి ఉండాలి ఎఫెసీ సంఘ పరిస్థితి బాగోలేదు సంఘములో విశ్వాసులు సరిలేరు సంఘములో యవనస్తులు సరిలేరు సంఘములో వారి సాక్ష్యం సరిలేదు సంఘములో వారి బ్రతుకులు సరిలేవు వారి జీవితాలు కట్టుకోలేదు దిద్దుకోలేదు బాగు చేసుకోలేదు తిమోతి నిన్న అప్పుడే చెప్పిన ప్రకారంగానే ఇప్పుడు కూడా నేను హెచ్చరిస్తున్నాను అన్నాడు ఎంత గొప్ప సంగతి ఇప్పుడు కూడా హెచ్చరించడమా ఇది ఎంత అద్భుతమైన సంగతి మొదటి వచనం చదవండి మొదటి వచనం మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది ప్రైస్ ద లార్డ్ ఏ కుమారుడంట నిజమైన ఏ కుమారుడు చెప్పండి విశ్వాసమును బట్టి నాకు నిజమైన కుమారుడు ఈస్ మై ట్రూ సన్ నీ కుమారుడు నీకు నిజమైన కుమారుడిగా ఉన్నాడా నీ కుమార్తె నీకు నిజమైన కుమార్తెగా ఉందా నీ కుమార్తె నీకు లోబడి నీకు విధేయురాలై విధేయుడై నీ బిడ్డలు జీవించగలుగుతున్నారా విశ్వాసమును బట్టి నిజ కుమారుడు నిజమైన కుమారుడు పౌలుకి యు ఆర్ మై ట్రూ సన్ ఈవెన్ దో ఐ వార్న్ యూ అయినప్పటికీ నీకు నేను హెచ్చరిక చేస్తున్నాను నువ్వు ఎఫెసులో ఉండవలసిన పద్ధతి అక్కడ గొడవలు గందరగోళాలు జీవితాలు సరిలేక మనుషులు సరిలేక ఉన్నారు వారిని కట్టడానికి నీవు అక్కడే నిలిచుండాలి తిమోతి అంటే ఒక సేవకుడు ఎంత బాధ్యత ఎంత భారం ఒక సేవకుడికి ఎంత భారం ఇచ్చాడు దేవుడు అపోస్తలైన పౌలు అపోస్తలంటే పంపబడినవాడు ఈ వాజ్ సెండ్ బై గాడ్ అపోస్తలంటే పునాది వేసినవాడు అపోస్తలంటే ఒక బిల్డర్తో సమానం కట్టువాడు కడుతున్నాడు సంఘాన్ని కట్టడానికి తిమోతిని కడుతున్నాడు ఇక్కడ సంఘాన్ని కట్టడానికి తిమోతి ఇలాగ ఉండాలి ఇక్కడ సంఘంలో పరిస్థితులు వివాదాలు ఉన్నాయి వారు మనస్పర్ధలు ఉన్నాయి సంశయాలు ఉన్నాయి సణుగుళ్ళు ఉన్నాయి కనుక వారి విషయంలో నువ్వు బహు జాగ్రత్త కలిగి ఉండాలి అంటున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రియులారా మీరు గమనిస్తే ఇంత నిజమైన కుమారుడికి ఇది అవసరమా అవసరమే నీ కుమారుడు విషయంలో ఆలోచించి ఎక్కడున్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడా నీ కుమార్తె దేవుని సన్నిధిలో ఉందా నీ బిడ్డలందరూ దేవుని సన్నిధిలో ఉన్నారా నీవు నీ ఇంటి వారు దేవుని సన్నిధిలో ఉంటే అంతకు మించిన ధన్యతకు మరొకటి లేనే లేదు 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 ప్రియులారా మొదట ఆరాధనకి అమ్మ రాలేదు రెండో మొదట ఆరాధన కుమార్తెను పంపించింది అక్కడ ఒకళ్ళు ఉండాలి వారి వృత్తి వారి పని అలాంటిది వారి బాధ్యత అలాంటిది రెండో ఆరాధనకి అమ్మ వచ్చింది మనవడు మనవరాళ్ళు వచ్చారు ఇప్పుడు అమ్మ వచ్చింది అనేక మంది పర్లేదు ఒక ఆదివారం ఏం వదిలే ఒక వారం ఏం వదిలే ఒక దినం దేవుని సన్నిధిలో గడిపే 1000 దినముల కంటే శ్రేష్టం ఒక్క దినం పోగొట్టుకుంటే 1000 దినాల ఆశీర్వాదం పోగొట్టుకుంటావు జాగ్రత్త ఒక్క ఆదివారం రాకపోతే 1000 ఆదివారాల ఆశీర్వాదం నీకు పోగొట్టుకున్నట్టే అది చెల్లిసంచులో పడిపోయినట్టేనండి ఒక్క ఆదివారం వచ్చావా 1000 ఆదివారాల ఆశీర్వాదం నింపుకుంటావు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా చూడండి రెండవ తిమోతి పత్రిక వద్దాం ఇంకా తిమోతికి ఉన్న లక్షణాలు చూద్దాం ఎందుకు పౌలులా రాస్తున్నాడు మొదటి తిమోతి రెండో తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చదువుకుందాం
ప్రియ కుమారుడు ఇప్పుడు ఈస్ మై బిలవ్డ్ సన్ Timothy is my beloved son. Timothy is my true son. ఆయన నాకు నిజమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు. దేవునికి స్తోత్రం. తండ్రికి ప్రియమైన కుమారుడు ఉంటే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. తండ్రికి ప్రియమైన కుమారుడు ఉంటే, చెప్పకుండా చేసే కుమారుడు ఉంటే, చెప్పకుండా చేయగలిగిన కుమారుడు ఉంటే, బాధ్యత అప్పగించకుండా బాధ్యత కలిగిన కుమారుడు ఉంటే ఎంత సంతోషమో చెప్పలేం. ఎంత సంతోషమో చెప్పలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమార్తె నీకుంటే నీకు ఎంత ఆనందమో చెప్పలేమండి, ఎంత ఆనందమో చెప్పలేం. నాకు తెలిసిన ఒక కుటుంబం, నాకు తెలిసిన ఒక కుటుంబం, తండ్రి తన కుమారుడి విషయంలో కాదు, తన కోడల విషయంలో వేదన పడి బాధపడి తన మనవడి కొరకు చింత కలిగి ప్రాణం పోగొట్టుకున్నాడండి. నేను అడిగాను, ఆయనకి రోగే, కరోనాను జయించాడు, కరోనాను తప్పించుకున్నాడు, దేవుడు కాపాడాడు, ఎలాగున్నారండి అని అడిగా. ఎలాగున్నామండి, కోళ్ళు చూస్తే ఇలాగుంది, మనోడు పరిస్థితి మనోడు దగ్గర రాని లేదండి. అదో దిగులైపోయింది పాస్టర్ గారు, అదో దిగులైపోయింది పాస్టర్ గారు. నిన్ను పెంచిన తండ్రి, నిన్ను పెంచి ఒక ఇంటివాడిగా చేసి నువ్వెక్కడి నుంచో బయట నుంచి వచ్చావు, ఇప్పుడు ఇంట్లో ఉన్నావు. నీవు కోడలుగా మామకి మనవని ఇయ్యకపోతే, అత్తగారికి మనవని ఇయ్యకపోతే ఎంత బాధ ఉంటుందో చెప్పండి. బాబు చూడండి, పలకరించండి. అసలు కంటే ఏ ముద్దు అంట? వడ్డీ ముద్దు. నిజమే, అసలు కంటే వడ్డీ ముద్దు. మా మనవరాలు అంటుంది, నాకు ఆజ్ఞాపిస్తుంది, ఇప్పుడే ఆజ్ఞాపిస్తుంది నన్ను, అవసరమైతే నువ్వు వెళ్ళిపోయి ఇల్లు మాదంటుంది. నిన్న ఆమె కట్టినట్టు ఇంకేం చెప్పాలా? మరి ఏం చేస్తాం, ముద్దు. అసలు కంటే వడ్డీ ముద్దు. ఆమె పెత్తానం చేస్తుంది, చెయ్యాలి. దాన్ని మనం సంతోషించాలి, స్వాగతించాలి, కానీ క్రమం కూడా నేర్పించాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన కుమారుడుగా, నిజమైన కుమారుడని మొదటి పత్రికలు అంటే రెండో పత్రికలో ప్రియమైన కుమారుడు. మరి ఎలాంటి కుమారుడు? ఇంకా కింద చదువు, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు. నీ కన్నీళ్లను తలుచుకొని. ఆగు. ఏంటి తిమోతి, నీ కన్నీళ్ళయ్యా. కన్నీటి ప్రార్థన పడు తిమోతి. విశ్వాసం బట్టి నిజమైన కుమారుడు మాత్రమే కాదు, విశ్వాసం బట్టి ప్రియమైన కుమారుడు మాత్రమే కాదు, మూడవదిగా తిమోతి ఎలాంటి వాడు చెప్పండి? కన్నీళ్ళతో ప్రార్థించేవాడు. కన్నీళ్ళతో ప్రార్థించేవారు ఉంటే ఎంత ఆనందమో చెప్పలేదు. అమ్మ నానమ్మ తల్లి కూడా బహు ప్రార్థనా పరురాలు. అంత మాత్రం కాదు, విశ్వాస విషయంలో వారికి పేరు పెట్టవలసిన పని లేదు. ఎంత నమ్మకస్తులంటే చెప్పలేం. బాబు తిమోతి, నీ నాయనమ్మ నమ్మకస్తురాలయ్యా విశ్వాసములో, నీ తల్లి నమ్మకస్తురాలు. మా సమాధానం ఒక్క ఉంది, పోగిరాల. ఈరోజు కూడా, ఈరోజు ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని విషయంలో నిలబడి ఉంటా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. రోజు వారానికి 4-5 సార్లు నాకు ఫోన్ చేద్దండి, అయ్యా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి, కోడల కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేయండి, అయ్యా పెద్దలు పిల్లల కొరకు ప్రార్థన చేయండి, అయ్యా మళ్ళీ ఇది ఇదే, లేకపోతే మా అక్క పిల్లలు, లేకపోతే సాయి ఇది ఏదో చెప్తాడు. ఆ భారం, ఆ బాధ్యత పిల్లారా, అది మీలో రావాలి. మీరు మోకరించి కన్నీళ్లు కారిస్తే మీ పిల్లలు చూసి ఏదో ఒకరోజు పశ్చత్తాపడక తప్పదు, ఏదో ఒకరోజు మారు మనసు పొందక తప్పదు, ఏదో ఒకరోజు వాళ్ళ జీవితం మార్చబడక తప్పదు. ఖచ్చితంగా మాట్లాడు. తాగుబోతా, దుర్మార్గుడా, వ్యభిచార, వాడు దుష్టుడా, వాడంతకుడా, లేక వాడు అవిదేయుడా, త్రాగుబోతా, ఏదైనప్పటికీ
వాడు మార్చబడక తప్పదు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ఖచ్చితంగా మార్చబడతారు. ఎందుకో తెలుసా? అవ్వ ప్రార్థన. ఎందుకో తెలుసా? తల్లి ప్రార్థన. వారి విశ్వాసం, వారి భక్తి, వారి నమ్మకత్వం. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడచి నీ ప్రేమ మర లోపల రావాలి అబ్బాయి. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, చూపగలరు నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. నిన్ను విడచి చప్పట్లు కొడదాం. పిల్లందరూ లోపల రావాలి. దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో దేవుని సన్నిధిని విడిచి దేవుని మాట ప్రకారంగా కాకుండా దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో దారి తొలగి తీరము చేరని గోడ సుడిగాలిలో నావికుడాన ఆత్మ విని, నావికుడాన ఆత్మ నవను నడిపించినావే, తీరము చూపించినావే, నవను నడిపించినావే, తీరము చూపించినావే. యేసయ్యా, 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 నా యేసయ్యా. అందరూ యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, నిన్ను విడచి. హల్లెలూయా. అవును ప్రభువా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? ఎవరి దగ్గరికి వెళ్ళగలమయ్యా? యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 70 మంది అయ్యారు. తర్వాత 1000 మంది అయ్యారు. 1000 మంది జనసమూహం ఆయన వెంబడించినట్లుగా మనము 4 సువార్తల్లో చూస్తాం. ఈ 4 సువార్తల్లో కూడా 1000 మంది వెంబడించి ఆయనతో తిరిగినట్లుగా మనం చూస్తాం. యెరికోకు వచ్చినప్పుడు ఆ జక్కయ్య చూడడానికి జనసమూహంలో ఉన్నందున, జక్కయ్య పొట్టివాడైనందున ఆయన మేడి చెట్టు ఎక్కి చూడవలసి వచ్చింది. మేడి చెట్టు ఎక్కి చూడవలసి, ఎందుకు జనసమూహం వడ్డు, ఇంత జనసమూహము ఆయన విడిచి వెళ్ళిపోయారు. 70 మంది వెళ్ళిపోయారు. అందులో ఒక ఇస్కరియోతు యూదా కూడా రెడీ అయిపోయాడు అప్పగించడానికి.
మీరు కూడా విడిచి వెళ్ళిపోతారా అని అన్నాడు పేతురుతో. మీరు కూడా ఆ శిష్యగణంతో మాట్లాడి మీరు కూడా విడిచి వెళ్ళిపోతారా అంటే పేతురు అన్న, ప్రభువా నీ ఒక్కడవే నిత్య జీవ మాటలు గలవాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా, నిన్ను విడిచి వెళితే మేము బ్రతకగలమా, జీవించగలమా, బ్రతికి బట్ట కట్టగలమా అని ఒక మాట చెప్పాలంటే అలాగా అని పేతురు మాట్లాడాడు. ప్రిలారా, ఆయన్ని విడిచి మనం బ్రతకలేమండి, ఆయన లేకపోతే మన బ్రతుకు లేనే లేదు. పిల్లలకు తెలియక తల్లిదండ్రులు కష్టపడి, తల్లి కష్టపడి, తండ్రి కష్టపడి బిడ్డలను చదివిస్తే, పెంచి పెద్ద చేస్తే నువ్వెంత ఆఫ్టరల్ అన్న కాలంలో బ్రతుకుతున్నావు. అదే అంత్యకాలం, అదే అపాయకరమైన కాలాలు, అదే అపాయకరమైన కాలాలు. పిల్లలు, మన జీవితంలో దేవుని మాట చాలా ఖచ్చితమైంది. తిమోతి తన తల్లి, తన అవ్వ ప్రార్థనా పరురాలు, విశ్వాస వీరురాలు. ఒక మాట చెప్పాలంటే తల్లి కూడా ప్రార్థనా పరురాలు, కన్నీళ్ళు విడిచే తల్లి. పిల్లారా, మన పిల్లలు స్కూల్ ఎలా చేస్తే ఊరుకుంటామరా, స్కూల్కి లేట్ అయితే ఊరుకుంటారా, తీర్చుకుంటారు లేట్ వస్తే, గుంజులు తీపించరా ప్రార్థనకి, మరి మీ ఇష్టం వచ్చినప్పుడు వస్తారు ప్రార్థనకి, వెళ్ళేటప్పుడు మాత్రం ఓ టైం చూసుకుంటారు, పాస్టర్ గారు లేట్ చేశారు లేట్ చేశారు. నువ్వు వచ్చేది ముగించే ముందు వస్తావు, కొంతమంది ఆశీర్వాదం ఇచ్చే ముందు వస్తారు, వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఓ ఏంటది. ఫస్ట్ ఆరాధన చెప్పాను నిన్నే, ఒక యవనస్తుడు చెప్తున్నాడు, అయ్య గారండి మీరు కరెక్ట్ ఆయన ముగించు, కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ ఆయనకు వచ్చేసినట్టు, కరెక్ట్ ఆయనకు వచ్చి నువ్వు అడుగు నన్ను పర్వాలేదు, ఏ పండుగ అంతేనా లేదా, నువ్వు కరెక్ట్ ఆయనకు వచ్చి ఒక అర్ధగంట ముందు ప్రార్థన చేసి నన్ను అడుగు, నువ్వు వచ్చేదే లేటు, నువ్వు వచ్చేదే ఆలస్యం, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఓ వాచ్ చూస్తావు. బుద్ధిహీనత, అదొక రకమైన బుద్ధిహీనత. కాబట్టి ప్రియులారా, మనం దేవుని వాక్యానికి చాలా జాగ్రత్తగా శ్రద్ధ కలిగిన వారమై, శ్రద్ధ వహించే వారమై ఉండాలి, శ్రద్ధ వహించే వారమై ఉండాలి. కనుక 7:55 నేను హెచ్చరిక చేస్తే, 7:55-60 కాలంలో రాసిన ఈ పత్రిక తిమోతికి ఇంత హెచ్చరిక చేస్తే, నమ్మకమైన కుమారుడు, నిజమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు, చెప్పండి కన్నీళ్ళతో ప్రార్థించే కుమారుడికి ఇంత హెచ్చరిక చేస్తే నీకు నాకు ఎంత అవసరం. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తే ఒక కన్నీటి పుట్టు రాలుతుందా, ఎంత వేదన నీ హృదయంలో ఉంది, ఎన్ని బాధలు నువ్వు కలిగి ఉంటున్నావు, నువ్వెంతో ఎంతో ప్రియరా ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తూ కూడా నీ కళ్ళంట కన్నీళ్ళు రావట్లేదండి. నీ కళ్ళ నుండి కన్నీరు కారట్లేదు, నీకు భారం లేదు, భారం లేదు. ఒక మాట చూడండి, 9:1 9:1 యిర్మీయా కన్నీటి ప్రవక్త అని పేరు ఆయనకి. 9:1 దివారాత్రము కన్నీరు విడిచినట్లు. ఉండండి ఉండండి ఉండండి. ఎన్ని దివారాత్రం అంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దివారాత్రం? డే అండ్ నైట్ అంటే 24 అవర్స్ కూడా. ఈ వాస్ క్రయింగ్ 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 ఈ వాస్ క్రయింగ్ అండ్ క్రయింగ్ ఏడుస్తూనే ఉన్నాడు నా జనలోతులైన వారిని గూర్చి. పిల్లరా, వారు ఏమి కాబోతున్నారు, వారు ఎలా సెరకు అప్పగించబోతున్నారు, వారు ఎలా బంధించబడబోతున్నారు, లేక వారు ఎలా గతులైపోతున్నారో యిర్మీయా కాలంలో ప్రవక్తగా చూస్తున్నాడు. నా జనలోతులైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీరు విడిచుచు, కన్నీరు విడిచినట్లు విడిచినట్లు నా తల జలమయముగా, నా తల జలమయముగాను, నా కన్ను కన్నీరు ఓటగాను ఉండునుగాక. ప్రైస్ ద లార్డ్. అమ్మా, నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, నీ కుమారుడు సరైన రీతిలో ఉన్నాడా, నీ కుమార్తె సరైన విశ్వాసంలో ఉందా, సోదరుడు నీ భార్య సరైన విశ్వాసంలో ఎదుగుతుందా, నీ భర్త సరైన విశ్వాసంలో ఎదుగుతున్నాడా, కన్నీళ్ళు కాచావా ఎప్పుడైనా, నీ బిడ్డల కొరకు ఒక పూట ఉపవాసం ఉన్నావా, ఎప్పుడైనా ఒక పూట ఒక రోజు ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసావా? ఆలోచించేయి, ఆలోచించు. ఇదిగో ప్రవక్త, ప్రవక్త కన్నీళ్ళు విడుస్తున్నాడు, కన్నీళ్ళు కారుస్తున్నాడు. ప్రియులారా, మన కన్నీటి ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇవ్వకుండా ఉండడండి. మనకి ఇక్కడ స్థలం చాలలేదని,
బ్రాంచెస్ వారందరూ వస్తే ఇక్కడ బల్లారాధనకి ఇబ్బంది అవుతుందని దేవుడు ఒక విశాలమైన స్థలం మనకి ఇచ్చాడు. దానికి ఇంకా ఇంచుమించు 41 లక్ష కట్టాలి. నేను 50 రోజులు ఇచ్చారు, నేను 90 రోజులు అడిగి అది కూడా అయిపోయింది మన 5వ తారీఖుతో. అయితే ఆ సహోదరుడు నన్ను ప్రేమించి, మీరు చాలామంది ప్రార్థన చేస్తున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు, 10 లక్షల రూపాయలు వేరే దగ్గర తీసుకొని నా బదులు కట్టాడండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత గొప్ప భారం! ఆయన మన సంఘ సభ్యుడు కాదు, ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నర్, అమ్మిన వారిలో ఒకడు. ఆయనకి ఎందుకు అంత భారం? దేవుని కలిగి ఉన్నాడంతే. ఇది సంఘానికి ఉండాలి ఈ భారం, దేవుని ప్రజలను మనకు ఉండాలి ఈ భారం. కానీ దేవుడు ఆయనకు అప్పగించాడు. ప్రియులారా, ఈ మాట అదిగో జనంలో అతిలైన వారిని గురించి. వాళ్ళు అన్నారు 10 లక్షలు కట్టినప్పుడు ఇచ్చేద్దాం, మన 16 కట్టినప్పుడు ఇచ్చేద్దాం, నువ్వు మీరు తక్కువకి ఇచ్చారు, మీరు మతస్థులని అనే సంబోధన కూడా వచ్చింది. అయినా దేవుడు ఆయన వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ కన్నీటి ప్రార్థన ఎప్పుడు వృధా కాదు గుర్తుపెట్టుకో. అవ్వా, లోయ కార్చిన కన్నీళ్లు తిమోతికి మేలు కలిగాయి. ఆ యునికే చేసిన ప్రార్థన కుమారుడైన తిమోతికి మేలు కలిగాయి. తిమోతి కూడా గొప్ప విశ్వాస వీరుడుగా, ప్రార్థనాపరుడుగా, కన్నీళ్లు కార్చేవాడిగా బ్రతకడానికి మార్గదర్శకమయ్యాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థన ఎప్పుడు వృధా పోదు గుర్తుపెట్టుకో. కన్నీళ్ళు కారుస్తున్నావా? 24 గంటల కన్నీళ్ళు కార్చడానికి నా తల జలమేవుగా, నా కళ్ళు కన్నీరు ఓటగా ఉండురుగాక అంటున్నాడు. ప్రిలారా, దేవుని వాక్యం ఎంత ఖచ్చితం. విలాప వాక్యం 2:46 కూడా చూడండి. అక్కడ 2:46 కూడా ఒక మాట చూడండి. విలాప వాక్యం 2:46, మా శత్రువులందరూ మమ్మను చూచి ఎగతాళి చేసేదరు, భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి. నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా కన్నీరు ఏరులై పారుచున్నది. హల్లెలూయా. నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా, నా కళ్ళ ముందే నా పిల్లలు పాడైపోయి, నా కళ్ళు ఎదుటే నా జనులు పాడైపోయి, నేను చూస్తుండగా నా పిల్లల బ్రతుకు బాగోలేక, నా పిల్లల ప్రార్థనలో కట్టబడలేక నా కన్నీరు ఏరులై పారుతుందంట. ఇర్మియా కన్ను నుంచి కన్నీరు కారుతుంది. నీ భర్త ఒక్కసారి బైబిల్ చదివితే నువ్వు పొంగిపోతున్నావు, 1-2 నిమిషాలు ప్రార్థన చేస్తే పొంగిపోతున్నావు, నీ భార్య 1 వారం ప్రార్థనకు వస్తే పొంగిపోతున్నావు. నీ పిల్లల స్థితిగతులు ఎలాగున్నాయి? నీ భార్య ప్రార్థనా పరురాలుగా ఉందా? నీ పిల్లలు ప్రార్థనా పరులై ఉన్నారా? వారికి కలిగిన నాశనము చూడగా. ప్రిలారా, పుట్టిన వాళ్ళు సైతము మొబైల్ ఉంటే కానీ అన్నం తింటలేదండి. పుట్టినోడి దగ్గర ఎందుకోని తల్లి దగ్గర ఇలా పెట్టారట, ఆ సెల్ ఇలా కింద పెట్టారంట. తల్లికి అంటుంటే ఆడు భూమి మీద పడే మొబైల్ పట్టుకున్నాడట. ఏం పట్టుకున్నాడు? మొబైల్ పట్టుకున్నాడు.